75 ఏళ్ల స్వాతంత్ర భారత స్ఫూర్తిని ఘనంగా చాటుతున్న తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వమే మొదటి వినియోగదారుడిగా మారితే అది ఏ రంగమైనా అద్భుతంగా పురోగమిస్తుందనడానికి తెలంగాణ పవర్లూమ్ మంచి ఉదాహరణ. 3000 జెండాల తయారీ బాధ్యతను పవర్లూమ్ కార్మికులకి అప్పగించింది. తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగరవేయనున్న 20 లక్షల జెండాలను 5000 మరమగ్గాలపై ఇక్కడే తయారు చేస్తున్నారు. 5 కోట్ల రూపాయల విలువైన జాతీయ జెండా వస్త్రం తయారీ, రంగుల అద్దకం, జెండాలు కుట్టడంతో పాటు ప్యాకింగ్ పనుల్లో సుమారు 2000 మంది నేతకారులు నిమగ్నమయ్యారు. తెలంగాణతో పాటు దేశంలోని 12 రాష్ట్రాల నుంచి జాతీయ జెండా తయారీ ఆర్డర్లు రావడంతో 3000 రంగుల్లో తెలంగాణ మెరిసిపోతోంది. స్వాతంత్ర ఉద్యమంలో నాటి నాయకులు భారతీయతను బాధ్యతగా భావించారు. అదే భారతీయతను బలంగా మార్చుకున్న సీఎం కేసీఆర్ పవర్లూమ్ కార్మికుల రాతను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన టెక్స్టైల్ రంగానికి ఒక భరోసా, ఒక బాధ్యత. వజ్రోత్సవ భారతికి కోటి జెండాలతో వందనం సమర్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. నమస్కారం, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. విద్యారంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతానగర్లో జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారని అన్నారు జడ్పీ చైర్పర్సన్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్, కిచెన్ షేడ్స్ నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు 2 జతల యూనిఫామ్స్తో పాటు పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్తో పాటు డిఇఓ రాధాకిషన్, ఎంఇఓ రఘుపతి, హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఎస్ఎంసీ చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం శ్రేణులు నిరసన చేపట్టారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలి వెళ్లి జిల్లా కలెక్టరేట్ ముందు పోడు భూముల రైతులతో సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి నెరడు గడుస్తున్నా ఇంతవరకు హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. పోడు రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు గుంజుకోవాలని చూస్తుందని ఆరోపించారు. పోడు భూముల్లో ప్లాంటేషన్ పనులు నిలిపివేసి పోడు భూముల రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. స్వతంత్ర దేశంలో భూమి కోసం భరత భూమిలో భూమి పోరాటాలు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలు అంటేనే ఇది అడవి ప్రాంతం అని చెప్పి ఒక పేరు ఉన్నది. అటువంటి అడవి ప్రాంతంలో దాదాపుగా 30-40 సంవత్సరాలుగా అటవి భూములను సాగు చేసుకొని పోడు భూముల్లో వీళ్ళందరూ కూడా బతుకుతున్న జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 30-40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా భూములను లాక్కోవాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో పోడు భూముల్లో ప్లాంటేషన్ పనులు హరితహారం పేరిట పోడు భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మేము కోరేది ఒకటే, ఈ ఏ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఈ పోడు భూములకు మీ నియోజకవర్గాలకు వచ్చి కుర్చీ వేసుకొని మీకు పట్టాలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీ ఇచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. అదే మొన్న ఈ జిల్లా కేంద్రంలో మన మంత్రివారిలో మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మన స్థానిక మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కూడా మన జిల్లా కలెక్టర్లో కూడా పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి సమావేశాన్ని నిర్వహించి కూడా ఇప్పటికి 1 సంవత్సరం గడుస్తూ ఉన్నది. గ్రామ సభలు పెట్టేసి గ్రామంలో ఉన్న సీనియర్ సిటిజన్స్, రెవెన్యూ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు అందరితో కలిసి ఈ పోడు భూమి, రెవెన్యూ భూమి, అటవీ భూమి తేల్చడం కోసం కంటిలు కూడా వేసి ఇప్పటికి 1 సంవత్సరం గడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 1 సంవత్సరం గడుస్తూ
ఉద్యోగంలో ఉన్నా వేసినటువంటి కమిటీలు కేవలం కాగితాలకే పరిమితమైనవి తప్ప ఏనాడు ఈ పోడు భూమి ఆ రెవెన్యూ భూమి అని తెలిసినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవైపు పట్టాలు ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం మరొక వైపు అటవీ శాఖ అధికారులను పోడు భూముల్లోకి పంపించి ఈరోజు మళ్ళీ ప్లాంటేషన్లను పెట్టి ప్లాంటేషన్ల పైన మొక్కలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని అడ్డుకుంటున్నటువంటి పోడు రైతుల పైన అక్రమంగా దౌర్జన్యంగా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి మొగ ఆ అటవీ శాఖ అధికారులు ఆడవాళ్ళని చూడకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాం, మీరు ఏమైతే హామీ మాకు పోడు రైతులకు ఇచ్చారో, ఏమైతే మీరు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారో ఆ వెంటనే హామీని నెరవేర్చకపోతే పోడు రైతులం అందరం కూడా గజమెత్తి పోడు రైతులకు హక్కుపత్రాలు అత్యంత వరకు కూడా ఇదే పోరాట స్ఫూర్తిని కనబరుస్తూ అత్యంత వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. సిర్సిల్ల జిల్లాలో పోడు రైతులకు సంబంధించిన హక్కు పత్రాలు ఇస్తానని ఇక్కడనే స్థానిక మంత్రి కలెక్టర్ ఆఫీస్లో సమావేశం ఏర్పాటు చేసి 15 రోజుల లోపలనే మీ అందరికీ సర్వేలు చేయించి హక్కు పత్రాలు ఇస్తానని తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ 8 మాసాలు అయిపోతా ఉంది, ఏ ఒక్కరు కూడా హక్కు పత్రాలు ఇవ్వలేదు. కానీ మరోపక్క ఇదే అధికారులు మరి ఆ పోడు రైతుల భూములలోకి వచ్చి వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఈరోజు చూసిన కోనరాపేట మండలం మరిమట్ల కావచ్చు, వీర్నపల్లి మండలం అడిపద్ర ఆరగా గ్రామాల్లో శివంగళపల్లి ఈ గ్రామాలలో పోడు రైతులు దున్నుకున్న భూములలో ప్లాంటేషన్ ఏర్పాటు చేసుకుంటూ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా బలవంతంగా రైతుల భూములు లాక్కుంటూ అడ్డుకున్న రైతులను వారిపై కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం నీతిగా నిజాయితీగా మేము ఖచ్చితంగా రైతులకు హక్కుపత్రం ఇస్తామని ఒక పక్క చెప్తూనే మరోపక్క ఈ దౌర్జన్యంగా లాక్కోవడం సరైన పద్ధతి కాదు. ఇక్కడున్న స్థానిక మంత్రి మీరు వెంటనే స్పందించి రైతులకు సంబంధించిన హక్కు పత్రాలు ఇవ్వాలి. ఇచ్చేంత వరకు ఈ రైతులకు సంబంధించిన పూర్వ రైతులకు సంబంధించిన భూముల్లో వెళ్లకుండా అటవీ శాఖ అధికారులను వెంటనే ఆపదల చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరే చెప్పారు, మేము సర్వే చేసి వాళ్ళకి నిజమైన రైతులను గుర్తించి వాళ్ళందరికీ మేము హక్కు పత్రాలు ఇస్తామని అంతవరకు ఎలాంటి పనులు ప్రభుత్వ పరంగా చేపట్టామని కూడా చెప్పారు. కాబట్టి అలా చెప్పుకుంటూనే మరో రకంగా ఈ బ్లాక్ కోవడం పూర్తి దౌర్జన్యంగా గుంజుకోవడానికి సరైన పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే కలెక్టర్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చి అధికారుల ఆదేశాలు జారీ చేసి మేము పట్టాలు ఇచ్చేంతవరకు ఏ ఒక్క అధికారులు కూడా ఆ భూముల్లో వెళ్లకుండా, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ భూముల్లో వెళ్లకుండా చేసేంతవరకు ఇక్కడ మేము వెళ్ళమని తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్ గారు అట్లాగే మంత్రి కేటీ గారు కృషి చేయాలి. వెంటనే వాళ్ళకి హక్కు పత్రం ఇవ్వాలని సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కోనరూపేట మండలం మరిమట్ల, అదేవిధంగా శివంగళపల్లె, అదేవిధంగా వీర్నపల్లి మండలం అడిపదిరి కావచ్చు, రంగంపేట కావచ్చు, అదేవిధంగా గర్జనపల్లి కావచ్చు, ఈ గ్రామంలో గత 30 సంవత్సరాలుగా రైతులందరూ కూడా పోడి వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అత్యధికంగా పోడి వేసుకున్న రైతులందరూ కూడా దళితులుగా ఉన్నారు. ఒక పక్కనేమో కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇప్పుడు చూసుకున్నట్టయితే దళితులు పోడి వేసుకున్నటువంటి భూములు లాక్కున్న విధంగా ఈరోజు ఫారెస్టులు దౌర్జన్యంగా ప్లాంటేషన్ చేస్తున్నారు. ఆ ప్లాంటేషన్ అడ్డుకున్న రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము హామీలు ఇచ్చింది, పక్కుపత్రాలు ఇస్తానని చెప్పింది. అదేవిధంగా గ్రామంలో గ్రామ సభలు పెట్టి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్లో కూడా అప్లికేషన్లు తీసుకొని సర్వేలు చేస్తానని చెప్పి నిజనిర్ధారణ కమిటీ ఇవ్వడం జరిగింది. మరి ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది? ఒక పక్కనేమో రైతులకు పొట్టగొట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక్కడ స్థానిక కేటీఆర్ గారు కావచ్చు, స్థానిక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్న జడ్పీ చైర్మన్ కావచ్చు, ఇంతవరకు కూడా స్పందించి మరి రైతులకు ఏ కోసం ఉంది, ఎవరు నష్టపోయారు, ఏ రకంగా నష్టపోయారు అని అడిగే దాఖలు లేవు. ఓట్ల కోసమే తప్ప ఈ తెలంగాణ మొత్తం కూడా పెడబాబులకు అప్పచెప్తారు. హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు భూములు మొత్తం దానధర్మలు చేస్తారు. పోడి వేసుకున్నటువంటి భూములలో ఈరోజు అక్రమంగా ఏ రకంగా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేస్తారు? ఈ ప్లాంటేషన్ ఎత్తివేయాలి, వెంటనే వారికి హక్కుపత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా దళితులకు ఇస్తున్నటువంటి 3 ఎకరాల భూమి హక్కుపత్రాల ద్వారా ఇస్తావా లేదంటే మీరు కొనిస్తారా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ ప్లాంటేషన్ నిలిపేయాలి, ఫారెస్ట్ అధికారులకు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలి. అదేవిధంగా కేటీఆర్ గారు స్పందించాలి. కేటీఆర్ గారు ఓన్లీ మరి టేటర్స్లో లేకపోతే ఫేస్బుక్లో ట్విట్టర్లో స్పందిస్తారా తప్ప మా ప్రజల కోసాలు పట్టించుకోరని సొంతంగా తెలియజేస్తున్నాము. వెంటనే వీరికి సమస్య పరిష్కరించబోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే కలిసి ప్రారంభించారు. పలువురు పోలీసు అధికారులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారికి అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వేములవాడ అర్బన్ మండలంలోని మిడ్ మానేరు ముంపు బాధితులు కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
మధ్యమనేరు ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏళ్లు గడుస్తున్నా పరిహారం రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిరసన తెలిపిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు త్వరితగతిన పరిహారం వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు స్పందించలేదని పేర్కొన్నారు. కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. సంకెపెళ్లి ఇదే దోష కంటి ధారతో నిర్మిస్తున్న సమస్య ఇది. గత 17 సంవత్సరాల నుంచి 2007లో స్టార్ట్ అయింది సమస్య ఇది. ఎల్ఎంఆర్ అని మీడియా స్టార్ట్ అయింది. మొత్తం సర్వం భూములు గుంజుకున్నారు, సర్వం జాగాలు గుంజుకున్నారు. ఏం లేకుండా డ్యాములు పోయినాయి. మళ్ళీ ఆర్ఆర్ ప్యాకేజ్ అని కూడా భూములు ఇల్లు తీస్తున్నారు స్వామి. ఇల్లు తీసుకున్నారు, ఇల్లు లేదు. ఏమి ఒక వంద నుంచి కూడా భూమి లేకుండా వేయించారు. నివాసితులకు ఓన్లీ ఒక ఇల్లు ఉండే, ఆ ఇల్లు పై శాతానికి ఇల్లు కట్టుకుంటే ఒక రెండు కూడా జాగిచ్చారు. ఆ ఇంకా ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇళ్ళ పై శాతం కట్టుకుందామని చాలా మంది చూస్తున్నారు. కాబట్టి ఇళ్ళ పై ఇవ్వలేదు కదా 15 సంవత్సరాలు కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, ఈ మొండి ప్రభుత్వం చాలా చాలా కోసపడుతున్నాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి సంకెపల్లి ముంపు సమస్యలను, మరి ప్రతి ఒక్క విలేజ్ ముంపు సమస్యలను ప్రతి ఒక్కరికి న్యాయం చేసి అందరికి ఇళ్ల పైసలు రావాలని సమన్యంగా పనిచేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వీఆర్ఏలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ర్యాలీగా తరలి వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈరోజు సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభమైన వీఆర్ఏల ర్యాలీ గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. ఆర్డీఓ కార్యాలయం మీదట తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. Yes!
రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కుటుంబాలు ఉన్నాయి. మేము ఈ రోజుతో సమ్మె అయ్యేవంటి 24వ రోజు అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం నుండి ఇదివరకు ఎలాంటి స్పందన లేదు. 23,000 కుటుంబాలు కూడా ఎస్సీ బీసీ మైనార్టీ కుటుంబాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ 10,500 వేతనంతో ఒక వ్యక్తి జీవనం సాగించలేడు. దీనిలో అందరూ అన్ని రకాల పనులు చేసేవాళ్ళే ఉన్నారు. ఎంఏ బీఈడి పీజీ ఎంసీ ఎంసీఏ ఎంబీఏ అన్ని రకాల డిగ్రీలు చేసినప్పటికి కూడా మాకు ఉపాధి లేదు. ఈరోజు మా సర్వీస్ ఇప్పుడు 10 ఇయర్స్, మాకు రెండు ప్రమోషన్స్ వస్తుండే రెగ్యులరైజ్ చేస్తే ఇప్పటి వరకు. అలాంటిది మా పిల్లలకు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి, హెల్త్ మంచిగా లేకపోతే హాస్పిటళ్ళలో చూపించుకోలేని పరిస్థితి, దారుణమైన పరిస్థితులలో ఇలా విఆర్ఏలు ఉన్నారు. గౌరవ సీఎం గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ప్రగతి భవన్ సాక్షిగా అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్స్, 55 సంవత్సరాలు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు, విఆర్ఏలు అందరికీ పే స్కేల్ ఇస్తానని ఏదైతే ప్రకటించారో మాకు హామీని నెరవేర్చితే చాలు అని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సమ్మె విఆర్ఏల సమ్మె చేపట్టి వాళ్ళకి 24వ రోజు పూర్తిగా వస్తుంది. మేము 24 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన కనిపించడం లేదు. మేము కోరేది ఒకటే, పే స్కేల్ అయినట్టుంటే అందరి జీవితాలు బాగుపడతాయని మేము కోరుతా ఉన్నాము. పే స్కేల్ అయితే మహిళలకు ప్రసూతి సెలవులు వస్తాయి, తర్వాత 55 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అందు 23,000 మంది కుటుంబాలు బాగుపడతాయని మేము ఆశిస్తున్నాం. కానీ గవర్నమెంటే మన కేసీఆర్ గారు 2017-24 ఫిబ్రవరి రోజున మహాశివరాత్రి పండుగ దినాన పిలిపించుకొని మీ అందరికీ పే స్కేల్ చేస్తా అని హామీ ఇచ్చిండు. ఆ హామీ మర్చిపోయిండు. అప్పుడు శివరాత్రి రోజు హామీ ఇస్తే బోలా శంకరుడు అనుకున్నాము. కానీ మన నెక్స్ట్ మళ్ళా విఆర్ఓ వ్యవస్థ రద్దు కావస్తున్న సమయంలో మళ్ళీ విఆర్ఓ మాకు మనకు ప్రమోషన్ ఛానల్ అనేది దెబ్బతిన్నది కాబట్టి ఆ ప్రమోషన్ ఛానల్ మాకు కావాలని మేము కోరినప్పుడు ఏం చేసిందంటే మళ్ళీ విఆర్ఎల్ అందరికీ మేము పే స్కేల్ ఇస్తామని హామీ ఇచ్చిండు. అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిండు కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్తలేదు. మేమేం గొంతమ కోరికలు ఏం కోరతలేము. మాకు కావాల్సింది పే స్కేల్. మేము కూడా అందరిలాగా ఉద్యోగులమే కదా, అవి అందరికీ వచ్చినట్టు బెనిఫిట్స్ మాకెందుకు రాకూడదు మాకు ఆలోచన వస్తూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ మేము కోరేది ఒకటే, పే స్కేల్ ఇచ్చినట్టయితే మన అందరి జీవితాలు బాగుపడతాయి. కాబట్టి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని కోరుతా ఉన్నాం. ధనిక రాష్ట్రం అంటున్న సీఎం గారు మాకు ఒక విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తేనే దరిద్రం వస్తుందని అడుగుతా ఉన్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి మా విఆర్ఏలకు పే స్కేల్ చేసినట్టయితే మేము అందరము ఎల్లవేళ్లకు రుణపడి ఉంటామని కోరుతా ఉన్నాము. తర్వాత మేము ప్రకటించినప్పుడల్లా పాలాభిషేకాలు చేస్తూ ఉన్నాము. ఎప్పుడు పే స్కేల్ ప్రకటించినా కానీ ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు అని మేము పాలాభిషేకాలు చేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు ఇంకా చాలామంది జీవితాలు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇంకా రక్తాభిషేకాలు చేయాలని అడుగుతూ ఉన్నాను నేను. కాబట్టి గవర్నమెంట్ ఒకటే మేము కోరేది, పే స్కేల్ ఖచ్చితంగా అమలు చేయాలి, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి, తర్వాత మమ్మల్ని అందరినీ వెంటనే రెగ్యులైజ్ చేయాలని మేము కోరుతా ఉన్నాము. జై విఆర్ఏ. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అందులో ఏ ఒక్కటి కూడా 8 ఏళ్ల కాలంలో పూర్తి చేయలేదని అన్నారు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంకని బాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలకు నూతన బాధ్యుడిగా నియమించబడిన సందర్భంగా అంకని బాను బీఎస్పీ శ్రేణులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మేకల అమరేందర్, జిల్లా మహిళా కన్వీనర్ లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి వరదవల్లి స్వామి గౌడ్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బందెల దేవరాజు, బొడ్డు మహేందర్, కోడూరు బాలలింగం, అధ్యక్షులు చెక్కపల్లి శ్రీను, యారపు రాజాబాబు, అనల్దాస్ బాను, ఇసప్పల్లి కుమరయ్య, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈ రాయశ్వరరావు కుటుంబం అక్కడ ఏం చేసిందంటే, ఇంతవరకు మామిడిపల్లి నిజామాబాద్ మధ్యన కనీసం ఒక పెద్ద బ్రిడ్జి నిర్మించలేకపోయింది. ఒకవేళ నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలకు సిరిసిల్ల జిల్లాకు అనువైనటువంటి ఒక బంధం ఏర్పడితే రాజకీయంగా చైతన్యవంతులైతే మా దొరలను పొందబడతారు. కాబట్టి వీళ్ళు నడవడానికి వీలు లేకుండా వాగలకే నడిచిపోవాలి, అవసరం కొట్టకపోయి చచ్చిపోవాలనేటువంటి గురుద్దేశంతోనే అక్కడ బ్రిడ్జి నిర్మించలేదు. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏ నీకు దమ్ముంటే చనమనే రమేష్ బాబు, ఇవాళ నీవు ఈ 2-3 నెలల్లో ఆ బ్రిడ్జి పెద్ద బ్రిడ్జిని సాక్ష్యం చేసి నిర్మిస్తావా, లేకపోతే రాజీనామా చేస్తావా, లేకపోతే
ఖబర్దార్ లేకపోతే ఆ స్థానంలో బహుజన్ రేపు ఎమ్మెల్యే కాబోతున్నాడని ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రాంతంలో ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ కూడా ఎన్నో త్యాగాలు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అనగారిన కులాలు త్యాగాలు చేస్తే అనగారిన కులాలను అనేక మంది 1200 మంది దాదాపుగా చనిపోతే ఇవాళ చావులు మనైనవి మనకైనవి కానీ అధికారం వాళ్ళకు దక్కింది కష్టాలు మనకు దక్కినాయి కసీరు వాళ్ళకు దక్కింది జైలు పాలు మనం అనుభవిస్తూ ఉన్నాం రాజ్యాధికార లాభాన్ని వాళ్ళు అనుభవించడం జరుగుతూ ఉంది ఇవాళ ఏ ఇకనైనా మనం గ్రహించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇవాళ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్నాడు నీళ్ళు అన్నాడు నిధులు అన్నాడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు బీసీ కార్పొరేషన్ తర్వాత బీసీలకు డబుల్ బెడ్రూమ్లు అన్నారు అదే రకంగా ఎస్సీలకు అన్నాడు ఎస్సీలకు అన్నాడు కానీ ఇంతవరకు ఏది అమలు చేసినటువంటి దాపురాణ లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా 1965లో 1975లో అదేక 1972లో సిలింగ్ యాక్ట్ ప్రకారంగా ఇచ్చినటువంటి లాభం పడ్డ భూముల్ని ఇవాళ కేసీఆర్ మరి ముఖ్యంగా కేసీఆర్ కొరకైనటువంటి ఈ మంత్రి కేటీఆర్ గారి వల్ల ఆ లాభాన్ని పడ్డ భూముల్ని ఇవాళ సిరిసిల్ల జిల్లా లోపల అనేక ప్రాంతాలలో గుంజుకోవడం జరుగుతుంది. ఇది గుర్తు తక్కువ చర్యగా నేను ఇవాళ అభివర్ణించడం జరుగుతూ ఉంది. ఇవాళ మీకు సిగ్గు వచ్చే దళితుల భూములు ఎక్కడైతే గుంజుకున్నావో ఎన్ని భూములు అయితే గుంజుకున్నావో మరో చోట దళితులకు ఆ భూముల్ని వాళ్ళ వాళ్ళ దావాస ప్రకారంగా వాళ్ళకు భూములు ఇస్తేనే కబడతానని ఇవాళ ఈ సందర్భంగా చెప్పాలి. ఈ వార్తలు ఇంతవరకు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.